हाय हेलो नमस्ते अंदर की वेलकम टू अर्चना हैप्पी होम मन वीडियो वी मेम बापट्लामी बापट्ल सूर्यलंका बीच की वेलामु दी बापट्ल बीच अटार लेदा सूर्यलंका बीच अटार बापट्ल की विजयवाड़ नीचे वेलाम मेमू ఈ బీచ్ ని ఆంధ్రాలో మినీ గోవాగా అని కూడా పిలుస్తారట ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాపట్ల జిల్లాలో ఉన్నది ఈ బీచ్ అనేది బాపట్లలోని సూర్యలంక బీచ్ మన తెలంగాణకు దగ్గరలో ఉన్న బీచ్ అంటే ఇదే మనకి హైదరాబాద్ నుంచి అంటే ఒక 4 టు 5 అవర్స్ జర్నీ పడుతుంది అలాగే వరంగల్ నుంచి కూడా సేమ్ 4 టు 5 అవర్స్ జర్నీ పడుతుంది 5 అవర్స్ జర్నీ పడుతుంది మనకి ట్రైన్ ద్వారా వెళ్ళినట్లయితే ఇంకా మేము వరంగల్ నుంచి ఆల్్రెడీ మేము ట్రైన్ ద్వారా విజయవాడ వచ్చాము విజయవాడ నుంచి మళ్ళీ ట్రైన్ ద్వారానే బాపట్లకు వెళ్తున్నాము బాపట్ విజయవాడలో మార్నింగ్ బాపట్ల వెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ అంటే 5:30 కి క్వార్టర్ టు 6 కి అలా బాపట్ల వెళ్ళడానికి ఒక ట్రైన్ ఉంది పినాకిని ఎక్స్‌ప్రెస్ అని ఇంకా దానికి మేము రిజర్వేషన్ చేయించుకొని వెళ్ళాము 1 అవర్ జర్నీ అంతే 1 అవర్ లో మనం బాపట్లలో ఉంటాము ఇంకా విజయవాడలో నైట్ స్టే చేసాం కదా ఇంకా మార్నింగ్ లేచి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బీచ్ కి బయలుదేరాము రైల్వే స్టేషన్ కి వచ్చాము ఇంకా ట్రైన్ ఎక్కాము ఇంకా ట్రైన్ రెడీగానే ఉంది ఇంకా ఇలా మేము 1 అవర్ లో బాపట్లకి రీచ్ అయిపోయాము బాపట్లలో మేము రీచ్ అయ్యే వరకు 8 అలా అవుతుంది ఇంకా మార్నింగ్ ఇంకా స్టేషన్ లో దిగాక ఆటో తీసుకొని ముందుగా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి హోటల్ కి వెళ్ళాము ఇక్కడ ఆటో వాళ్ళని అడిగితే మంచి హోటల్ ఏదైనా ఉంటే చెప్పమని అంటే వాళ్ళు చెప్పారు ఒకటి అక్కడికి వెళ్ళాము ఇక్కడ ఆటో అతను ఇదేదో బావపురి అనే హోటల్ దగ్గర దింపాడు మమ్మల్ని అక్కడ లోపలికి వెళ్ళేసి ఇంకా మేము బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసాము ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మేము ఇది స్పెషల్ ఇక్కడ పునుగులు అంటే పునుగులు తీసుకున్నాము అలాగే పూరి ఇడ్లీ వడ అలాగే మసాలా దోశ ఒకటి ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఏ ఉంది బ్రేక్‌ఫాస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇంట్లో చేసుకునే విధంగా చాలా చాలా టేస్టీగా ఉంది ఇంకా ఇలా బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఒక మంచి టీ తాగాము ఇంకా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అసలు మనం వచ్చింది బాపట్ల బీచ్ కి కదా ఇంకా బీచ్ కి వెళ్ళడానికని మళ్ళీ ఆటో తీసుకొని ఇంకా బీచ్ కి బయలుదేరాము ఈ బీచ్ అనేది బాపట్ల భావనారాయణ స్వామి టెంపుల్ కి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుందంట ఇంకా మేము ఆటో ఎక్కాము ఆటో అతను చెప్పాడు ఇంకా మేము ఇక్కడి నుంచి మేము బీచ్ కి వెళ్ళడానికి సుమారుగా 20-25 మినిట్స్ పట్టింది టైం ఇంకా బీచ్ దగ్గరికి రీచ్ అయిపోయాము అయితే మేము ఇక్కడ 1 డే స్టే చేయడానికి వచ్చామన్నమాట ఇక్కడ స్టే చేయడానికి ఇక్కడ రిసార్ట్ లో మేము బుక్ చేసుకున్నాము హరిత రిసార్ట్ లో ఇది బీచ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది మనము రిసార్ట్ లో కూర్చుంటే మనకు బీచ్ వ్యూ అనేది మంచిగా కనబడుతుందన్నమాట ఇంకా మేము ఆల్్రెడీ ముందే బుక్ చేసుకున్నాము 1 వీక్ ముందే బుక్ చేసుకున్నాము మేము ఇక్కడికి రీచ్ అయ్యే వరకు మనం 9 వరకు ఇక్కడికి రీచ్ అయిపోయాము బట్ మనకి చెక్ ఇన్ వచ్చేసి 10 AM కు ఉంది ఇంకా అప్పటి వరకు ఏం చేయాలి అని చెప్పేసి మరి ఒకసారి అంతా బీచ్ దగ్గరికి వెళ్ళి
అలా చూసి వచ్చి మళ్ళీ అక్కడ కూర్చున్నాం కాసేపు. మనకి రూమ్ కీస్ మాత్రం మనకి 10 AM కి ఇచ్చారు. ఇంకా రూమ్ కీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రూమ్లోకి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ బీచ్ దగ్గరికి వచ్చేసి ఇంకా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ ఇది బీచ్ దగ్గర షాప్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. ఇక్కడ హ్యాట్స్, ఇంకా అన్ని బెలూన్స్, బాల్స్ ఆడుకోవడానికి, చిన్నపిల్లలకి బొమ్మలు, ఇంకా అన్ని చాలా వరకు ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఏం షాపింగ్ చేయలేదు, కాకపోతే అన్ని ఐటమ్స్ బాగానే ఉన్నాయి ఇక్కడ. ఇది రిసార్ట్ లోపల నుంచి వ్యూ. ఇందాక వెళ్ళింది మనం రిసార్ట్ అవుట్ సైడ్ నుంచి, ఇది రిసార్ట్ లోపల నుంచి కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ మేము మళ్ళీ బయటికి వెళ్ళి బీచ్ చూసి వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ ఇక్కడ టైంపాస్ చేసాము. ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ 10 AM కి మనకి రూమ్ కీస్ అనేది ఇచ్చారు. రిసార్ట్ అయితే చాలా బాగుంది, గ్రీనరీ తోటి చాలా చాలా బాగుంది. మనకి బీచ్ వ్యూ అనేది కూడా చాలా చక్కగా కనబడుతుంది. ఇంకా మేము ఇంకా రూమ్లోకి వెళ్ళి ఇంకా బట్టలు చేంజ్ చేసుకొని ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయాము. ఇంకా ఇది మేము తీసుకున్న రూము. ఇది వే ఆఫ్ బెంగాల్లే కాబట్టి బీచ్ అనేది అలలు కూడా మంచిగానే వస్తున్నాయి. ఇంకా ఇక్కడ చాలా వరకు ఎంజాయ్ చేసాము. ఇంకా పిల్లలు ఇంకా బాల్స్ తీసుకొచ్చుకొని చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా మేము వెళ్ళింది సమ్మర్ హాలిడేస్, ఇంకా వీకెండ్స్ కాబట్టి ఇంకా పబ్లిక్ కూడా చాలా ఉంది. ఇంకా ఇక్కడ మైక్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు, ఎక్కువ లోతుకు వెళ్ళకూడదు, ఇట్లా ముందుకే ఉండాలి అనేది ఇక్కడ మంచి జాగ్రత్తలు చాలా బాగా చెప్తున్నారు. ఇంకా ఇలా చాలాసేపు బీచ్లో ఇంకా ఆడుకున్న తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ చేయడానికని రూమ్కి వచ్చేసాము. ఎంత ఎండ ఉన్నా కూడా బీచ్లో ఉండేసరికి ఎండ అనేది ఏర్పడలేదు మాకు. ఆ వాటర్ తడికి వాటర్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు ఇంకా లంచ్ అనేది చేసేసినాము. లంచ్ వచ్చేసి ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. లంచ్ ఓకే బాగుంది, హరిత వాళ్ళది కదా బాగానే ఉంది. ఇంకా తర్వాత కాసేపు లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ వచ్చాము. ఇంకా ఈసారి మా ఈవినింగ్ కూడా చూడండి, పబ్లిక్ చాలా బాగా వచ్చారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఇంకా పిల్లలు మళ్ళీ ఆకలి అవుతుందంటే ఇంకా పానీపూరి ఉన్న కట్లెట్ తిన్నామని తిన్నాం, కానీ అదంతా బాగోలేదు. ఇంకా సాయంత్రం కూడా వెదర్ ఇంకా చాలా కూల్గా అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైం కదా, ఇంకా ఎండ లేదు. ఇంకా కొంచెం సేపు మళ్ళీ మరికొంచెం సేపు హ్యాపీగా ఎంజాయ్ చేసాము. 6:30 వరకే మనల్ని అందులో ఉండనిచ్చారు. మళ్ళీ తర్వాత అందులో ఉండనివ్వలేదు, మళ్ళీ వెళ్ళిపోవాల్సిందే బ్యాక్కి. ఇంకా తెలంగాణ ప్రజలకి ఇంకా మనకి బీచ్ అంటే దగ్గరది. ఇది విజయవాడ దగ్గరికి వెళ్తే మనకు విజయవాడ నుంచి 1 అవర్ జర్నీ ఉంటుంది కాబట్టి ఇది దగ్గరనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఈ ఏరియా వాళ్ళకి చాలా దగ్గర.
ఇంకా అలా కాసేపు మళ్ళీ ఎంజాయ్ చేసి వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అయిపోయాము. ఇంకా ఈసారి ఫ్రెష్ అయిపోయి ఇంకా నైట్ డిన్నర్ కూడా ఆర్డర్ చేసుకున్నాము, రూమ్కి ఆర్డర్ చేసుకున్నాము. మనం అక్కడికి కూడా వెళ్ళవచ్చు, ఇంకా రూమ్కి ఆర్డర్ చేసుకొని తిన్నాము. ఇంకా చపాతీ, పన్నీర్ కుర్మా అది ఆర్డర్ చేసుకున్నాము, పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసరి బయలుదేరిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ రిసార్ట్ కూడా చాలా బాగుంది, రూమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఏసీ రూమ్కి అయితే 4,300 అనుకుంటా మనకి బిల్ అనేది, రూమ్ రెంట్ అనేది వన్ డేకి, వన్ నైట్కి. అయితే ఇక్కడ రిసార్ట్లో మనం రూమ్ తీసుకున్నాం కదా, దానికోసం వాళ్ళు కాంప్లిమెంటరీ కింద ఇద్దరికి మనకి బ్రేక్ఫాస్ట్ అనేది ఫ్రీగా పెట్టారు. సో మార్నింగ్ టైం ఇంకా మేము కూడా వెళ్ళిపోవాలి కాబట్టి, ట్రైన్ టైం అవుతుంది మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి, ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ అనేది చేసాము. అది ఎన్ని ఐటమ్స్ అయినా తినవచ్చు, వాళ్ళు బఫెట్ లాగా పెట్టారనమాట. ఇంకా మేము మార్నింగ్ వెళ్ళేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. దానికోసం అక్కడ మేము వెళ్ళేసరికి ఉన్న ఐటమ్స్ వచ్చేసి బోండాలు అంటే పునుగులు అండ్ సేమియా ఉప్మా అండ్ ఇడ్లీ సాంబార్ వడ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంది ఇక్కడ. ఈ ఫుడ్ అంతే బాగుంది, హరిత రిసార్ట్లో అయితే ఫుడ్ బాగుంది, చాలా టేస్టీగా ఉంది, ఏమి ఇబ్బంది కాలేదు ఫుడ్కి, చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఇలా హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసాము. మరొకసారి బీచ్ వైపు చూసుకుంటూ తినచ్చు, ఇది బీచ్ వ్యూకి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చొని తినుకుంటూ మనం బీచ్ని అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక టీ తాగాము. ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసాము, చెక్అవుట్ చేసేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ హరిత రిసార్ట్ అనే కాదండి, ఇంకా కొంచెం దూరంలో చాలా హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ రిసార్ట్ కూడా ఉంది, ప్రైవేట్ రిసార్ట్లు ఇలాంటివి చాలా బాగుంది. రావచ్చు వన్ డేకి, మనము హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది. విజయవాడ నుంచి ఇది దగ్గరే కాబట్టి మనకి బస్ ఫెసిలిటీ ఉంది, అలాగే ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఈజీగా జర్నీ చేయవచ్చు. 1 అవరే, ట్రైన్కి మాత్రం 1 అవర్ టైం తీసుకుంది. ఇంకా మేము నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ట్రైన్ ఉందన్నమాట. బాపట్ల నుంచి విజయవాడకి ట్రైన్ ఉంది. సో ఇంకా మేము 8:30 వరకల్లా మేము మళ్ళీ రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము, ఎందుకంటే మళ్ళీ 9కి ట్రైన్ ఉంది కాబట్టి. మళ్ళీ 1 అవర్లో ఇంకా 10:30 వరకు మనం విజయవాడలో ఉంటాము. ఇదండి వీడియో, సూర్యలంక బీచ్ చాలా బాగుంది, వెళ్ళి రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. వీకెండ్స్లో అలా వెళ్తే మంచిగా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా 2 డేస్ ఎంజాయ్ చేసి రావచ్చు. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మేము విజయవాడ వెళ్తున్నాము, విజయవాడ నుంచి మళ్ళీ వరంగల్కి రిటర్న్ అవుతాము. విజయవాడకి 10:30 అట్లా రీచ్ అయిపోతాము. మళ్ళీ వరంగల్కి మేము 4:00కి మళ్ళీ ట్రైన్ రిటర్న్ బుక్ చేసుకున్నాము. ఇంకా 4 వరకు మేము భవానీ ఐలాండ్ అనేది విజిట్ చేసాము, అది నేను నా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.